నాటగారు, సెక్స్లో మంచి థ్రిల్ కలగాలంటే ఏం చేయాలి? సెక్స్లో మంచి థ్రిల్ కలగాలంటే ముందు కావాల్సిన మనసు ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఎటువంటి చీకు చింత లేకుండా రొమాంటిక్ ఫీలింగ్స్తో హుషారుగా ఉండాలండి. అలా ఉన్న వాళ్ళకే థ్రిల్ అనిపిస్తుంది. థ్రిల్ అనేది ఎక్కడో శారీరకంగా వచ్చేదే కానీ ఇంక మనసు శరీరం రెండు యొక్క సమైక్యమే థ్రిల్. మనసులో హుషారు లేకపోతే సెక్స్లో ఎంతసేపు పలుకున్నా ఉండదు. ఇప్పుడు ఫిజిటివ్ ఉన్న స్త్రీలు ఉంటాయి, అంటే రతిలో జడత్వం, వాళ్ళకి రతిలో ఎటువంటి ఆనందం ఉండదు. ఎంతసేపు ఓడి చేయండి, గంటసేపు సెక్స్ చేయండి, వాళ్ళకి అనిపించదు, థ్రిల్ అనిపించదు. నాకేం అనిపించలేదే అంటారు వాళ్ళు. ఎందుకు అనిపించలేదు? వాళ్ళ మనసు స్పందించట్లేదు. అలాగే ఒక మగవాడు ఒక స్త్రీతో అంత ఇష్టం లేదు, ఆమెకు అంత మోజు లేదు, ఏదో శారీరకంగా వచ్చేటువంటి స్పందన ద్వారా కొద్దిగా సెక్స్ చేస్తుంటాడు, ఇది వీరుస్కాన్ అయిపోతుంది. కానీ పొందవలసినంత థ్రిల్ పొందడు, ఏం అనిపిస్తుంది ఏదో బయటకు వీరేం పడిపోతే కొంచెం అలా అనిపిస్తుంది. అదే పురుషుడు ఒక ఇష్టం లేని అమ్మాయి పెళ్లి చేస్తున్నప్పుడు సెక్స్లో పాల్గొని సరి థ్రిల్ పొందడు. ఒక మనసు పడ్డ అమ్మాయితో సెక్స్లో పాల్గొనుకోండి, చెప్పలేని థ్రిల్ పొందుతాడు. ఎందుకు పొందాడు, ఎలా పొందాడు అంటే మనసు పడటము, మనసు ఇష్టపడటము, మనసులో ఆమె మీద చాలా ఎంతో కావాలి తహత ఉండటము. అంచేత మనసులో ముందు కావాల్సినంటే మనసులో ఆ వ్యక్తి ఎవరితో సెక్స్లో పాల్గొంటున్నారో ఆ వ్యక్తి మీద మోజు కావాలి, క్రేజ్ కావాలి. ఆ క్రేజ్ ఉంటే ఎక్కడలేని థ్రిల్ వస్తుంది. అంటే థ్రిల్ కావాలంటే ముందు మనసుని చక్కగా హ్యాపీ మూడ్లో తీసుకెళ్ళాలి. అలాగే ఎవరితో సెక్స్లో పాల్గొంటున్నారు వాళ్ళ మీద చక్కని క్రేజ్ మోజు పెంచుకోవాలి. పెంచుకుంటే తప్పకుండా చక్కగా సెక్స్లో మంచి థ్రిల్ వస్తుంది. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.